వైఎస్ఆర్సీపీలో ఆ ముగ్గురు బయటకు వచ్చారు. ఘోర పరాభవం తర్వాత కొంతకాలం పాటు మౌనం వహించిన నాయకులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు మీద దాడి ప్రారంభించారు. పేరు నాని పవన్ కళ్యాణ్ మీద గురి పెడితే కొడాలి నాని చంద్రబాబుని టార్గెట్ చేశారు. వల్లభనేని వంశీ మాత్రం మీడియాతో మాట్లాడడానికి అంగీకరించలేదు. ఈ ముగ్గురు కలిసి మీడియా సమావేశం పెట్టడంతో ఇప్పుడు రాజకీయ చర్చ ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా జగన్ అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న ప్రశ్న ఉదయిస్తూ వచ్చింది. చాలామంది సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించారు. కీలకమైన నాయకులుగా ఉండి నిత్యం మీడియాలో కనిపిస్తూ అధికారం అనుభవించిన నాయకులు ఇప్పుడు జగన్ ఓటమి తర్వాత తెర వెనకకు వెళ్ళిపోవడం మీద చాలామంది విమర్శలు కూడా గుప్పించారు. కానీ అనూహ్యంగా తిరుమల వివాదం తర్వాత తెర మీదకు వచ్చిన నాయకులు అటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ని తీవ్రమైనటువంటి విమర్శలతో దాడి చేశారు. ఇది కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది. వైఎస్ జగన్ ఈరోజు రెండు జిల్లాల పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. రెండు జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలకు సన్నద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పేర్ని నానిని, ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు దేవినేని అవినాష్కి అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాకు ఎంతకాలంగా అధ్యక్షుడిగా ఉన్న సామనేని ఉదయభాను వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాకి కొత్త అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా కాలంగా జిల్లా వ్యవహారాల్లో కీలకంగా ఉన్న పేరు నానికి బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీని చక్కదిద్దే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నాయకులు ముగ్గురు తెర మీదకు రావడంతో గన్నవరం, గుడివాడ, బందర్ రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ ముగ్గురు నాయకులు చాలా ధీమాగా కనిపించారు. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా తమదే విజయం అన్న అభిప్రాయం వాళ్లలో చివరి వరకు కనిపించింది. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ముగ్గురు నాయకులు పేరు నాని బదులు కృష్ణమూర్తి ఆయన తనయుడు పోటీ చేసినప్పటికీ కూడా ముగ్గురికి ఘోరమైన పరాభవం ఎదురైంది. దీంతో కుంగిపోయి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన కొందరు నాయకులు ఇక మొత్తంగా రాజకీయాలకు దూరం అయిపోతారేమోనని చాలామంది భావించిన నాయకులు ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందిస్తే తెర మీదకు రావడం, మళ్ళీ రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం, జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమీక్ష సమావేశంలో క్రియాశీలకంగా వ్యవహరించడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ కూడా అదే రీతిలో స్పందిస్తుంది. అదే ఘాటైన వ్యాఖ్యలతో సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు మళ్ళీ రాజకీయంగా వాదోపవాదాలకి, వ్యక్తిగత విమర్శలకి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే కొడాలి నాని ఈరోజు సమావేశంలో చంద్రబాబు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నారంటూ వ్యక్తిగత దాడికి దిగారు. పేరు నాని కూడా అదే రీతిలో పవన్ కళ్యాణ్ రష్యా చర్చలో ఏం చేశారో, భీమవరంలో ఆయన బాధ్యతను తీసుకున్నట్టు ఎలా చెప్పారో ఏది మర్చిపోలేదన్నట్టుగా, ఏకంగా పవన్ కళ్యాణ్ పిల్లల పేర్లు క్రైస్తవ మతంలో కూడా పెట్టారని, తమకు అభ్యంతరం లేకపోయినా గుర్తు చేస్తున్నామన్నట్టుగా పేరు నాని మాట్లాడారు. దీంతో మళ్ళీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత వ్యవహారాలు రాజకీయాల్లో వేగంగా ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.